గత 5 నెలల నుండి ధనుష్ యజమాన్యం వారు జీతాలు ఇవ్వడం లేనందున తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు ఉద్యోగస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు లక్ష్మి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో 8 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలను 2000వ సంవత్సరం నుండి 2016వ సంవత్సరం వరకు ఎన్డీఓ ద్వారా 16వ సంవత్సరం వరకు ఈ కేంద్రాలను నడిపించారు. 2016 డిసెంబర్ నుండి ధనుష్ ఇన్ఫెక్ట్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తగించి పనిచేశాం. అయినా మాకు సరిగా జీతాలు రావడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేశారు. ధనుష్ యాజమాన్యం వారు తమకు ప్రతి నెల జీతాలు సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. కనకరత్నం, నేను కమ్యూనిటీ ఆర్గనైజర్ గా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా మేము అన్ని రకాల సేవలు, పిల్లలకి వ్యాక్సినేషన్ గానీ, గర్భిణీ స్త్రీలు తనిఖీలు గానీ, జనరల్ ఓపీ గానీ, కరోనా టైంలోని టెస్టులు గానీ, వ్యాక్సినేషన్ గానీ, అన్ని విధాలుగా మా యొక్క సేవలను మేము ప్రజలకి నిస్వార్థంగా అందించాం సార్. 20 సంవత్సరాల నుండి అందులో పనిచేస్తున్నప్పటికీ 2016లో ధనుష్ యాజమాన్యానికి గవర్నమెంట్ వారు అప్పచెప్పడం జరిగింది. అయితే ధనుష్ యాజమాన్యం నెక్స్ట్ మంత్ 31తోని ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయినప్పటికీ మాకు 5-6 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వటం లేదు సార్. ఆ జీతాలు ఎందుకు ఇవ్వటం లేదని వాళ్ళని యాజమాన్యాన్ని నిలదీస్తే గవర్నమెంట్ మాకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని వాళ్ళు చెబుతున్నారు. గవర్నమెంట్ వారు చెల్లించారో లేదని క్లారిటీ కూడా మాకు ఇవ్వట్లేదు సార్. అలాగే ఉద్యోగ భద్రత కోసం మేము పోరాడుతున్నప్పటికీ ఈ 20వ తారీఖుని, ఈ జూలై 20 నుంచే వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రాలు 222 ప్లస్ వాటితో కలిపి 2560 చేస్తామని ప్రభుత్వం వారు అనౌన్స్మెంట్ కూడా చేసి 20వ తేదీ నుండి వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే పాత సిబ్బంది, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందులో ఉన్నారా, ఇందులో ఉన్నారా అనేది ఏ ఒక్క ఉద్యోగి కూడా క్లారిటీ లేదు సార్. అయితే ఒక్క ఇందులో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ధనుష్ యాజమాన్యం వచ్చాక కొంతమంది సిబ్బందిని నియమించుకోవడం జరిగింది. అంతకుముందు గత 20 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సిబ్బందిని ధనుష్ యాజమాన్యానికి గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న అసెట్స్తో పాటు సిబ్బందిని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసినటువంటి డిఎంహెచ్ఓ గారి దగ్గర కూడా నేను ఇల్లు కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, జేసీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ 5 నెలల జీతాయిలు కూడా మాకు చెల్లించి, సకాలంలో చెల్లించి మాకు ఉద్యోగ భద్రతను కల్పించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏ హామీనైతే మాకు ఇచ్చారో అదే హామీని నెరవేరుస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను ఆదుకుంటారని సగర్వంగా మేము వినయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ప్రార్థనలు తెలియజేస్తూ ఈ 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, 222 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఏకదాటిగా అందరి సిబ్బంది కూడా అక్కడ మీట్ అయ్యి సార్ దగ్గరికి వెళ్లి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్, మా కుటుంబాలను ఆదుకోండి అని అందరిని కూడా సవినయంగా ప్రార్థించుకుంటామని తెలియజేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాం సార్. మా బాధలను అందరికీ తెలియజేస్తాము, మా బాధలను అందరూ గౌరవించి విన్నవించి. మేము కోవిడ్ టైంలో చాలా మంది ఏఎన్ఎంస్ కూడా చనిపోయారు. వ్యాక్సినేషన్ గానీ టెస్టులు గానీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు చేసినట్టు ఎక్కడ రూరల్లో కూడా అవ్వలేదు సార్. టార్గెట్స్ ఇచ్చి ఇన్ని వేలు చేయండి, ఇన్ని డోసులు చేయండి అని ఒక టార్గెట్ ఇచ్చిన ప్రకారం మేము అన్ని విధాలుగా ఏదైనా భగవంతుడి రూపంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆశతో రాత్రి పగలు సేవలు అందించి మా జీవిత ఆశయం నెరవేర్చుకోవాలి, మా ఉద్యోగ భద్రత నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ సేవలన్నీ అందించాము సార్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.